క్రీస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదరులార సామాన్య ముప్పై మూడవ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈనాటి మొదటి పఠనము దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడింది సువార్త పఠనము మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడింది మనము దైవార్చన సంవత్సరపు చివరి రోజులలో ఉన్నాం ఈ దినాలలో మనము లోకాంత్యము గురించి అంతిమ దినాల గురించి అదేవిధంగా ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ధ్యానించాలి అని మన శ్రీసభ ఉద్దేశించి ఈ పఠనాలను మన ముందు ఉంచుతూ ఉంది ఈ రెండు పఠనాలను ఈరోజు మనము ధ్యానిస్తూ ప్రభు మనకు ఇచ్చే సందేశాలను గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఆలకించినటువంటి మొదటి పఠనంలో దేవుని జీవగ్రంథ ప్రస్తావన మనం చూస్తాం దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనంలోని రెండవ భాగంలో ఈ విధంగా మనము చదువుతాం ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనము మొదటి ధ్యానాంశంగా జీవగ్రంథాన్ని మనము తీసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో జీవగ్రంథ ప్రస్తావన మొట్టమొదటిగా మనకి నిర్గమకాండములో కనబడుతుంది ముప్పై రెండవ అధ్యాయంలో ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు ఉన్నటువంటి వచనాలలో మనము జీవగ్రంథ ప్రస్తావనను ఈ విధంగా వింటాం మోషే ప్రభువును సమీపించి ప్రభువు ఈ ప్రజలు ఘోర పాపము చేసిరి వారు బంగారముతో ఒక దేవరను చేసుకొనిరి అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము అట్లు మన్నింపనొల్లవేని నీవు వ్రాసిన గ్రంథము నుండి నా పేరు కొట్టివేయుము అని మనవి చేశను ప్రభు అతనితో పాపము చేసిన వాని పేరునే నా గ్రంథము నుండి తొలగింతును ఈ విధంగా ప్రియా సహోదరి సహోదరులారా ఆ జీవ గ్రంథం గురించి మొదటిగా మనము నిర్గమ కాండంలో చదువుతాం మోషే ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా బంగారు దూడను చేసుకొని ఉన్నారో వారిని క్షమించమని వారి యొక్క పేర్లు దేవుని గ్రంథం నుండి కొట్టివేయకుండా ఉండమని ప్రభుని కోరుతూ ఒకవేళ వారి పేర్లు కొట్టేయాల్సి వస్తే తన పేరును కూడా తొలగించమని దేవుని అర్థించినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఎవరైతే పాపము చేశారో వారి పేరు మాత్రమే కొట్టివేయబడుతుంది అనే విషయం కాబట్టి మొదటి ప్రస్తావన జీవగ్రంథం గురించి ఇక్కడ నిర్గమ కాండంలో మనం చూస్తాము ప్రియ సహోదరి సహోదరులారా అదేవిధంగా మనము కీర్తనల గ్రంథంలో కూడా ఈ జీవ గ్రంథం గురించి సజీవుల గ్రంథం గురించి ఆలకిస్తాం కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఎనిమిదిలో మనము ఈ విధంగా చదువుతాం సజీవుల గ్రంథము నుండి వారి పేరును కొట్టివేయుదురుగాక నీతిమంతుల జాబితా నుండి వారి పేరు కొట్టివేయుదురుగాకా అని కీర్తనకారుడు సజీవుల గ్రంథము నుండి పేర్లు కొట్టివేయబడేటువంటి వారి గురించి ప్రస్తావిస్తూ వారు దుర్మార్గులుగా దుష్టులుగా మరి అభివర్ణించడం అనేటువంటిది మనము ఆ కీర్తనలో చూస్తాము ప్రిలగు సహోదరి సహోదరులారా మరి ప్రభు మాటల్లో కూడా జీవగ్రంథం గురించి మనము ఆలకిస్తాం లూకాసు వార్త పదవ అధ్యాయము ఇరవయో వచనంలో మనము ఈ విధంగా వింటాం ప్రభు పంపించినటువంటి ఆ డెబ్బది ఇద్దరు శిష్యులు తిరిగి వచ్చి ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుతూ ఉన్నాయి అని చెప్పినప్పుడు ప్రభు వారికిచ్చినటువంటి సమాధానం దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అని ప్రభు వారికి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ప్రభు నోటి నుండి కూడా పేర్లు వ్రాయబడడం జీవగ్రంథం అనేటువంటిది మనకు కనిపిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా మనకి దర్శన గ్రంథంలో ఈ సజీవుల గ్రంథము గురించి పలుచోట్ల వాక్యాలు మనకు కనబడతాయి మనము దర్శన గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ విధంగా ఆలకిస్తాం జయము పొందిన వారందరూ ఇట్లే ధవళ వస్త్రధారులయ్యెదరు సజీవుల గ్రంథము నుండి వాని నామములను తొలగింపను నా తండ్రి దేవుని సమక్షమున ఆయన దూతల సముఖమున వారు నావారని బాహాటముగా ప్రకటించెదను ఈ విధంగా దర్శన గ్రంథంలో కూడా సజీవుల గ్రంథ ప్రస్తావన మనకు కనబడుతుంది ఇంకా స్పష్టంగా ప్రియా సహోదరి సహోదరులారా దర్శన గ్రంథము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనము ఈ విధంగా వింటాం పిన్నలు పెద్దలు అగు మృతులందరూ తారతమ్యము లేకుండా ఆయన సింహాసనము ఎదుట నిలిచి ఉండుట అప్పుడు నేను గమనించతిని గ్రంథములు విప్పబడెను అంత సజీవుల గ్రంథమును మరి గ్రంథము తెరవబడెను గ్రంథములలో వ్రాయబడినట్లుగా వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్చబడును మరి ఇదే అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విధంగా మనము వింటాం జీవగ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరూ అగ్నిగుండమున త్రోయబడిరి ప్రిలగు సహోదరి సహోదరులారా ఈ విధంగా జీవగ్రంథము సజీవుల గ్రంథము అని మనకు పరిశుద్ధ గ్రంథంలో అటు పాత నిబంధనలోనూ ఇటు క్రొత్త నిబంధనలోనూ పలుచోట్ల కనబడుతూ ఉంది అయితే ఈ రోజున మనము మన మనసులో పెట్టుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే దేవుని జీవగ్రంథంలో ఎవరి పేర్లు లిఖించబడతాయి అనేది ప్రిలగు సహోదరి సహోదరులారా మనము ఇంతవరకు ఆలకించినటువంటి విషయాలను బట్టి మనము నిర్ధారణకు రావలసినటువంటి విషయం ఏమిటి అంటే మొదటిగా ఎవరైతే దేవుని దృష్టిలో నీతిమంతమైన జీవితం జీవిస్తారో అటువంటి వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి అనేది మనము గ్రహించాలి ఇక ఎవరెవరైతే నిత్య జీవితానికి అర్హులైనటువంటి వారుగా తమ జీవితాన్ని జీవిస్తారో అటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో లిఖించబడతాయి అనే విషయాన్ని మనము ఈరోజు గమనించాలి కాబట్టి ఈ దినాన మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడడానికి మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలించుకోవాలి జ్ఞానస్నానం పొందడం ద్వారా మనము ప్రభు యొక్క రక్షణను పొందినటువంటి వాళ్ళం అవుతాం అయితే ప్రియ సహోదరి సహోదరులారా మనం పొందినటువంటి రక్షణకు అనుగుణమైనటువంటి జీవిత విధానం కూడా మనలో ఉండాలి అప్పుడే మనము జీవగ్రంథంలో చోటును దక్కించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది కాబట్టి మనం పొందినటువంటి రక్షణ ఫలాలు అనేటువంటివి మన జీవితంలో మనము ప్రదర్శించగలగాలి అలాంటప్పుడే మనకు జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడేటువంటి ఆ అదృష్టం అనేటువంటిది లభ్యమవుతూ ఉంది అని మనం గ్రహించాలి ఈ విధంగా మొదటి ధ్యానాంశము జీవగ్రంథము మన పేర్లు అందులో వ్రాయబడుట అనేటువంటిది ఇక రెండవ విషయానికి వెళ్దాం ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఆలకించినటువంటి మొదటి పఠనము దానియలు గ్రంథంలో మనకి పాత నిబంధనలోని మొదటిసారిగా పునరుత్న ప్రస్తావన అనేటువంటిది కనబడుతూ ఉంది దానియలు రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలో మనము ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చూడగలము మరొకసారి ఆ మాటల్ని మనము ఆలకిద్దాం దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు వారిలో కొందరు నిత్య జీవము బడయుదురు మరికొందరు శాశ్వత అవమానమునకు గురి ఎగుదురు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యము మనకు నిత్య జీవితము నిత్య మరణము అనేటువంటి విషయాలను తెలియజేస్తుంది మనము విశ్వసించాల్సినటువంటి నాలుగు వేద సత్యాలలో నాలుగవ వేద సత్యాన్ని ఇక్కడ మనము గ్రహించవచ్చు దేవుడు పాపాత్ములకు నరక శిక్షను విధిస్తాడు పుణ్యాత్ములకు మోక్ష భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ఆ వేద సత్యం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ప్రియా సహోదరి సహోదరులారా అయితే దానియలు ప్రవక్త ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే మరి ఆ రోజులలో అంతియోకస్ ఎపిఫానిస్ అనేటువంటి ఒక గ్రీకు రాజు క్రీస్తు పూర్వం నూట డెబ్బై ఐదు నుండి నూట అరవై నాలుగు వరకు పరిపాలించినట్లుగా మనకు తెలుస్తుంది అతని కాలంలో యూదులు చాలా ఘోరమైనటువంటి హింసలకు లోనవడం జరిగింది అతడు ఎరుషులేము దేవాలయాన్ని అపవిత్రం చేశాడని కూడా ఆయన గురించి చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా యూదుల మత గ్రంథాన్ని మోషే ధర్మశాస్త్రాన్ని కూడా అతడు తగులబెట్టినట్లుగా అతని యొక్క కాలంలో హింసలను అనుభవిస్తున్నటువంటి యూదులను ఒక విధంగా ప్రోత్సహించటానికి వారిలో నిరీక్షణను ఆశాభావాన్ని కల్పించటానికి దానియేలు ఈ మాటలు రాసినట్లుగా మనము గ్రహించగలం ఇలా క్రూరమైనటువంటి హింసలకు గురి అవుతున్నటువంటి వారికి దేవుడు నిత్య జీవితాన్ని వాగ్దానం ఉన్నారు మరి హింసిస్తున్నటువంటి వారికి నిత్య నరకమే అనేటువంటి విషయాన్ని మరి దానియేలు ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నట్లుగా తద్వారా ఆ బాధలు అనుభవిస్తున్నటువంటి వారికి కావలసినటువంటి ధైర్యాన్ని శక్తిని ఇస్తున్నట్లుగా మనము గ్రహించగలము ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి దానియేలు ఈ విధంగా నిత్య జీవితము గురించి లేదా నిత్య అవమానము గురించి ప్రస్తావించడం అనేటువంటిది ఆ చారిత్రిక విషయాలను దృష్టిలో పెట్టుకొని అతడు వ్రాస్తున్నట్లుగా మనందరము గ్రహించాలి ఇంకొక విషయము దానియలు గ్రంథంలో ఈరోజు మనము ఆలకించేటువంటిది ఏమిటి అంటే జ్ఞానులైనటువంటి నాయకులు ధర్మమును పాటించుట నేర్పిన వారు నిత్య జీవితానికి వారసులు అవుతారు అని దానియలు పరోక్షంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ మాటల్ని మనము ఈ విధంగా ఆలకిస్తాం దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము జ్ఞానులైన నాయకులు ఆకాశమునందు కాంతి వలె వెలుగుదురు పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతు ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటల ద్వారా దానియేలు ఎవరెవరైతే ప్రోత్సహించేటువంటి పనిలో ఉన్నారో ఎవరెవరైతే ధర్మ మార్గాన్ని నేర్పించే ఆ బాధ్యతలో ఉన్నారో అటువంటి వారు కూడా నిత్య జీవితానికి అర్హులవుతారు అని పరోక్షంగా తెలియజేస్తున్నట్లు మనము ఇక్కడ గ్రహించాలి కాబట్టి మంచిని చేయడం నేర్పించినటువంటి వారు కూడా నిత్య జీవితానికి అర్హతను సంపాదించుకుంటారు అనే మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి ఈ విధంగా దానియలు గ్రంథంలో మనము నిత్య జీవితము గురించి నిత్య నరకము లేదా నిత్య అవమానము గురించి మనము ఆలకిస్తాము ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈనాడు ఈ పఠనాన్ని ఆలకిస్తున్నటువంటి మనము నిత్య జీవితము పొందడానికి ఆశ గలవారమై ఉండాలి మనము నిత్య నరకానికి కాదు మనము వెళ్ళాల్సినటువంటిది ప్రభు మనతో ఉండగా మనము నిత్య జీవితము వైపే అడుగులు వేయాలి అనేది ప్రభు మనకిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఇక ఈనాటి సువార్త పఠనం గురించి మనము క్లుప్తముగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఈనాటి సువార్త పఠనంలో మనకు అంత్యకాలము అంత్యకాలమందు జరిగేటువంటి కొన్ని సంకేతాల గురించి ప్రభు ప్రస్తావించడం అనేటువంటిది మనకు కనబడుతుంది మనము మార్కుసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఏ విధంగా వింటాం ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురుడగును చంద్రుడు కాంతిహీనుడగును ఇరవై ఐదవ వచనం అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును అంతరిక్ష శక్తులు కంపించును ఈ విధంగా అంత్య దినాలలో జరిగేటువంటి విషయాలను గురించి యేసు ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నారు ప్రిలగు సహోదరి సహోదరులారా అంతిమ దినాలలో జరిగేటువంటి ఆ విషయాలు ఆ యొక్క సంకేతాలనేటువంటివి మనకు భయాన్ని కల్పించేటువంటివిగా ఉండడానికి కాదు ప్రభు మనకు వాటి గురించి చెప్తూ ఉంది మనము భయానికి లోను కావడం కాదు కానీ అవి జరిగేటప్పుడు యేసు మనకు సమీపములో ఉన్నారు అనేటువంటి సంతోషము మనలో ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు మనము మార్కుసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఈ విధంగా వింటాం అట్లే వీని అన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు కాబట్టి చాలామంది మనకు ఈ విషయాలను గురించి బోధిస్తూ ఒక రకమైనటువంటి భయానికి లోన్ చేస్తారు కానీ ఇవన్నీ జరిగేటప్పుడు యేసు ప్రభు మనకు అతి సమీపంలో ఉన్నాడు మనము ఆయనను త్వరలోనే కలుసుకోబోతూ ఉన్నాము అనేటువంటి ఆనందం మనకు ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు ప్రేమేణ సహోదరి సహోదరులారా మన సాధారణ జీవితంలో కూడా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని కలుసుకునేటువంటి ఆ అవకాశం మనకు వచ్చినప్పుడు మనం చాలా ఉద్వేగానికి లేదా సంతోషానికి గురి అవుతూ ఉంటాం ఆ వ్యక్తిని కలుసుకోవడంలో మనకు కలిగేటువంటి ఆ ప్రయోజనాలను బట్టి మనకు ఆ ఆనందం సంతోషం అనేటువంటిది ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులారా అలానే యేసు ప్రభువును మనం కలుసుకోబోతూ ఉన్నాము అనేటువంటి ఆ విషయం కూడా మనకు ఆనందాన్ని చేకూర్చేటువంటిదిగా ఉండాలే కానీ అది భయాన్ని కల్పించేటువంటిదిగా ఉండకూడదు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇలాంటి అంతరిక్ష శక్తులలో కలిగేటువంటి మార్పులను మనం చూసేటప్పుడు అది క్రొత్త ప్రారంభానికి క్రొత్త జీవితానికి మార్గాన్ని చూపిస్తూ ఉంది నాందిని పలుకుతూ ఉంది అని మనము గ్రహించాలి ఇదే ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి ఇంకొక విషయం మార్కుశ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో మనం ఈ విధంగా వాక్యాన్ని వింటాం అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకునుడు దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము ప్రియ గుర్తింతురు సహోదరులారా అంజూరపు చెట్టు యొక్క రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చింది అని గ్రహించినట్లుగానే లోకాంత్య సమయాన జరిగేటువంటి అంతరిక్ష శక్తులలో మార్పులు గమనించినప్పుడు క్రొత్త ప్రారంభానికి అది నాంది పలుకుతూ ఉంది అని క్రొత్త జీవితము లేదా క్రొత్త యుగం అనేటువంటిది ప్రారంభమవుతుంది అని మనము గ్రహించాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు మనము క్రొత్త జీవితంలో అడుగు పెట్టడానికి అది మనకు మార్గంగా ఉంది అనే విషయాన్ని మనము గుర్తించాలి అనేది ప్రభు యొక్క కోరిక కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా ఇలాంటి అంత్యదిన సంకేతాలు గురించి మనము చదివినప్పుడు కానీ ఆలకించినప్పుడు కానీ భయానికి గురి కాకూడదు మనము ప్రభువును కలుసుకోబోతూ ఉన్నాము అనేటువంటి ఆనందం ఒక ప్రక్క ఉంటే ఒక క్రొత్త కాలము క్రొత్త యుగము క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది అనేటువంటి సంతోషం కూడా వేరో ప్రక్క మనకు ఉండాలి అని ప్రభు మనకు ఈనాటి వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నారు ఈ విధంగా మనకు ఎన్నెన్నో సందేశాలు ప్రభు ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా బోధిస్తూ ఉండగా వాటి మీద మన దృష్టిని పెట్టి ప్రభు మనలను ఏ విధంగా జీవించమని కోరుతూ ఉన్నారో ఆ విధంగా మన జీవితాలను నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దయగల ప్రభువ ప్రేమగల మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభువ మీ జీవ గ్రంథంలో మా పేర్లు వ్రాయబడే విధంగా మా జీవితాలను చక్కగా నడిపించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి మాకు నిత్య జీవితాన్ని అనుగ్రహించండి అంత్యకాలంలో జరిగేటువంటి ఆ వింత విషయాలను గురించి మేము ఆలకించినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మాలో మీ రాకడను బట్టి సంతోషం ఉండాలి అనే విషయాన్ని కూడా మాలో ఎల్లప్పుడూ నిలుపుకునే వరాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన ఏ నామమున అడిగి వేడుచున్నాం తండ్రి ఆమేన్.